భార్యాభర్తలకి కొంతకాలం జీవించిన తర్వాత ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం అర్థం అవడం చాలా ఈజీగానే చేసుకుంటారు. చాలా రేర్గా మొండి వాళ్ళు ఉన్నప్పటికీ బేసిక్గా ఒక భర్త ఆ రోజు సరిగ్గా ఉందా, సరిగ్గా ఇంతకుముందుతో కంపేర్ చేసుకుంటారు భార్యలు. అంటే రోజు ఉండేదానికంటే ఈరోజు డల్గా ఉన్నారా, రోజు ఉండేదానికంటే ఈరోజు సంతోషంగా ఉన్నారా, రోజు ఉండేదానికన్నా కొంచెం వ్యతిరేకంగా ఉన్నారా, రోజు ఉండేదానికన్నా కోపంగా ఉన్నారా, ఇలాంటి 4-5 క్వశ్చన్స్ ఇమ్మీడియట్గా వాళ్ళ మాటల్లో. ఫర్ ఎగ్జాంపుల్, భర్త సాయంత్రం రాగానే టన్నని చెప్పులు విసిరేసి షర్టు ధన్నని విప్పేసి మూల పడేసి కొంచెం ఏయ్ నీళ్ళు తీసుకురా అని 2-3 సార్లు అరిచి ఉన్నదానికి లేనిదానికి అరిస్తే వెంటనే చాలా సింపుల్ కదా, ప్రతి భార్యకి అర్థమవుతుంది ఈరోజు ఈయన సరిగ్గా లేరు అని, అంటే మూడ్ ఆఫ్లో ఉన్నారని. సో మూడ్ ఆఫ్లో ఉండే భర్తలు కామన్గా ఉండే బిహేవియర్స్ ఏంటి అని మనం వెతికితే, ఒకటి సరిగ్గా మాట్లాడకపోవడం, నవ్వుతూ మాట్లాడకపోవడం, షికాకుగా పెట్టడం, షికాకుగా అరవడం, చిన్నదానికి పెద్దదానికి భార్యని తప్పులు పట్టడం, అప్పుడప్పుడు దీని ఎక్స్ట్రీమ్స్ నోరుతో తిట్టడం, వస్తువులను విసిరేయడం. అంటే ఈ గ్రేడియంట్లో ఇందులో కొన్ని చాలా కామన్గా కనబడుతుంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ సరిగ్గా మాట్లాడకపోవడం. అంటే సరిగ్గా మాట్లాడకపోవడం అంటే ఇప్పుడు ప్రతి భార్య భర్త తనతో అన్నీ మాట్లాడాలని, తనతో ఉండాలని అనుకుంటుంది కదా, తనతో టైం గడపాలనే కాకుండా సరిగ్గా టైం గడపాలని ఉంటుంది. అలాగే ప్రతి భార్యకు కూడా భర్త తనలో ఉండే రహస్యాలు, తనలో ఉండే బాధలు, తనలో ఉండే మిగతా కష్టాలు తనకి ఫస్ట్ చెప్పాలని అనుకుంటుంది. అది చాలా కామన్. అంటే ఇలా చెప్పడం మూలంగా తను సొల్యూషన్ ఇస్తుందనే కాకుండా భర్త మీద ఒక రకమైన ప్రేమ అధికారాలు తనవే, ఆ మనిషికి ఏమన్నా అయితే నేనే ఫస్ట్ అటెండ్ అవుతాను అనే మనోధైర్యంతో పాటు ఆత్మస్థైర్యము, ఒక రకంగా వ్యక్తిత్వ పాజిటివిటీ లక్షణాలు కలగజేస్తుంది. కానీ ప్రతి కాపురంలోనూ చూస్తుంటాం భర్తలు అనేక రకాలు ఉంటారు. సో తన భర్త ఈరోజు ఒరిజినల్గా ఉండేదానికంటే ఈ విషయాల్లో మార్పు వచ్చేది అని గుర్తించినప్పుడు భార్య చేస్తేది మామూలుగా దగ్గరికి వెళ్ళడం, కూర్చోవడం, ఏమండి ఇలా ఉన్నారని అడగడం అనేది ఐ థింక్ ఫస్ట్ కామన్ రియాక్షన్. కొందరు వాళ్ళ భర్తలు కోపంగా ఉంటే ఏం చేస్తారని ముందరే గుర్తించినప్పుడు సైలెంట్ అయిపోయి మాట్లాడకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు సాధారణంగా సైలెంట్గా వెళ్ళి కాఫీ పెట్టడం, మంచినీళ్ళు ఇవ్వడం, ఎక్కువ మాట్లాడకపోవడం, కొంచెం కోపం తగ్గిన తర్వాత ఎప్పుడో అంటే వాళ్ళకి సమయానుకూలంగా మాట్లాడడం. కాకపోతే ఇలాంటి సిచ్యువేషన్లో బెస్ట్ థింగ్ దగ్గరికి వెళ్ళి కూర్చోవడం, చేపట్టుకోవడం. ఎందుకంటే ఇక్కడ ప్రేమని వ్యక్తం చేయడానికి మాటలే అక్కర్లేదు. నేను నీతో ఉన్నాను అనే ధైర్యం కలిగిస్తే చాలు. ముఖ్యంగా భార్య కష్టపడి బయట పనిలోనో లేకపోతే ఇంకెక్కడో కొన్ని కష్టం వచ్చిన భర్త మనసు బాగాలేక అంటే మూడ్ బాగాలేక ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్ అటెండ్ అయ్యి కలిసి భార్య కూర్చుని ఏవండి అని అడగడము ఒక పద్ధతి అనుకోండి, బట్ ఏవండి అని అడగకపోయినా కొంచెం ప్రేమగా పక్కన కూర్చుని చేపట్టుకుంటే చాలా ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చినట్టే. నెక్స్ట్ డెఫినెట్గా అడగాల్సింది ఆ రోజు జరిగిన సంఘటనలు, లేదా తనకి ముందరే తెలుసుంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పరీక్షకి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి సరిగ్గా చేసి ఉండకపోవచ్చేమో, లేదా కొన్ని అనుకోని సంఘటనలు. సో ఇలాంటి బిహేవియర్లో మార్పుల్ని భార్య ఎప్పుడు ఓపెన్ హార్ట్తో చూడగలిగితే, అంటే తన మీద తను అపేక్షించుకోకుండా చూడగలిగితే యాక్చువల్ ప్రాబ్లం ఏదో బయటపడుతుంది. కాకపోతే కొన్ని కొన్ని సమయంలో తన ప్రవర్తనలోనూ తన గురించి వేరే వాళ్ళ దగ్గర వినడము లాంటి ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయని మర్చిపోకండి. అంటే ఆ రోజు భర్త మూడ్ ఆఫ్ అవ్వడానికి తన గురించి తన వాళ్ళు వేరే వాళ్ళు తన భర్తకి చెప్పు ఉండొచ్చు, లేకపోతే తనకి తెలిసి ఉండొచ్చు అని కూడా అనుకోండి. సో ఇలాంటి బిహేవియర్స్ ఉన్నప్పుడు
సాధారణంగా భార్యాభర్తలు కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకోగలిగితే, అంటే మాట్లాడేది ప్రేమతో వ్యక్తపరుస్తూ క్రిటికల్గా లేకుండా, ఊరికి నెగిటివ్గా క్రిటిసిజం చేయకుండా ఉండగలిగితే, చిన్న చిన్న చిటపట చినుకులు వస్తూ ఉంటాయి పోతుంటాయి, దాంతో సంతోషంగా ఈ చిటపట చినుకుల నుంచి బయటపడి సంతోషంగా ఉండగలుగుతాం.